उद्योग आश चूप निरुद्योग रूपये काजे एटके रेड हैंडेड पट्टा आ तरवा काकील को षाक तगी किलाड़ी लेक्चरर शाख तलदूर्ची चाल मंदिर अधिकार ट्रांसफर केफी अतरी हस्तम कंगु तिन्न काकील अतर वेक एवरुनारने यांगि दर्याप्त मोदी చేసేది గౌరవనీయమైన వృత్తి ప్రవృత్తి మాత్రం మోసాలమయం పోలీసు శేఖకు టోకరా కటకటాల వెనక కేడి లెక్చరర్ చూడడానికి అమాయకుల్లా కనిపిస్తున్న మోహదీన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ కాలేజీలో లెక్చరర్ చేస్తున్న ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా ఈజీ మనీ కోసం పక్కదారి పట్టాడు పోలీసు శాఖలో తనకు పరిచయాలు ఉన్నాయని ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు పశ్చిమ గోదావరితో పాటు గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో చాలా మంది యువకుల నుంచి డబ్బు తీసుకున్నాడు ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ నిరుద్యోగి నుంచి మోహదీన్ 15 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఉద్యోగం రాకపోవడంతో బాధితుడు తన డబ్బు వెనక్కి ఇవ్వాలని పట్టుబట్టాడు 3 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చిన మోహదీన్ మిగతా డబ్బు లేదన్నాడు బాధితుడి ఫిర్యాదుతో ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది లక్షలార్ది అమౌంట్ తీసుకొని చీట్ చేశారు అనేటటువంటి ఒక పిటిషన్ మాకు ఇవ్వడం రావడం జరిగింది ఆ పిటిషన్ బేస్ చేసుకొని మేము ఒక చీటింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కంటెంట్స్ ఆఫ్ ద పిటిషన్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఇక్కడికి వచ్చి సర్చ్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది మోహదీన్ని అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి ఇతడి ఇంట్లో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్ల్ని స్వాధీనం చేసుకున్నారు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో రాజధాని వస్తుందంటూ రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడినట్లు మోహదీన్ పై ఆరోపణలున్నాయి అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారులతో సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది వాటిని ఆశ్రాగా చేసుకుని ఎస్ఐ సిఐ బదిలీలు ప్రమోషన్ల విషయంలో మోహదీన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు విచారణలో తేలింది Now we have seized all the documents related to it. Our cheating related documents అన్ని తీసుకున్నాం. ఎంక్వైరీ చేసి మాట్లాడి తర్వాత దానికి రిలేటెడ్ ఎవరైతే విట్నెసెస్ ఉన్నాయో అవి కూడా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మోహదీన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 2 వారాల రిమైండ్ విధించారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణలో పూర్తి వివరాలు తెలుసుకుంటామంటున్నారు. అడవుల్లో వేట